ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26:17. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. చాలాసార్లు చాలామంది ఎందుకు జీవితంలో దెబ్బతింటా ఉంటారంటే, వాళ్ళకి అక్కర్లేని జగడాల్లో దూరి అనవసరంగా చేరి అటువాళ్ళకి ఇటువాళ్ళకి మధ్యలో ఉండి దెబ్బలు బాగా తింటూ ఉంటారు. మా సైడ్ ఒక సామెత చెప్తారు, పానకంలో పొడకలాగా ఎందుకు వచ్చావు అంటారు. మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళకూడదు. తగుదునమ్మా అంటూ అన్నిటిలోనికి దూరకూడదు. నీ స్థాయి ఎంత, నీ జ్ఞానం ఎంత, ఆ జగడంలో కానీ ఆ పనిలో కానీ ఆ కార్యంలో కానీ నీకుండే ప్రమేయం ఎంత ముందుగానే గ్రహించి అందులో చేరాలి తప్ప, అన్నిట్లో నేను కూడా వేలు పెడతానని చెప్పి వెళ్ళి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవద్దు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడట దాటిపోతున్న కుక్క తోక పట్టుకున్నవాడితో సమానం. కుక్క వెళ్ళిపోతుంటే తోక పట్టుకున్నావు అనుకోండి, వెనక్కి తిరిగి కరుస్తుంది. కనుక జగడాల జోలికి వెళ్ళొద్దు, అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళొద్దు. నేను బలవంతుణ్ణి, అనుభవం కలిగిన వాడను, అనుభవం కలిగిన దాన్ని అన్నట్లుగా నీకు అక్కర్లేని విషయాల్లోనికి దయచేసి నువ్వు వెళ్ళొద్దు. అలా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకో. మంచి విషయాలల్లో, సత్కార్యాలల్లో ముందుండు. జగడాలల్లో, గొడవల్లో, కొట్లాటల్లో, తగువుల్లో అనవసరంగా దూరద్దు. మరి సమాధాన పరచడానికి ప్రయత్నం చేయి, సాత్వికాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. అంతేగాని జగడాలు రేపేవారిగా, ఒకటికి రెండు, రెండుకు మూడు సమస్యలను అధికం చేసేవారిగా దయచేసి ఉండద్దు. అలా గనక ఉంటే నష్టపోతాము అని చెప్పడానికే పరిశుద్ధాత్మ దేవుడి సామెతను మన ముందు పెట్టాడు. కాబట్టి సమాధానాన్ని అందించడానికి, ప్రేమను వృద్ధి చేయడానికి నీ జీవితం ఉపయోగపడాలి తప్ప, నీకు పట్టని జగడాల్ని రేపద్దు, అనవసరంగా రెచ్చగొట్టద్దు. మరో కుటుంబంలోనికి, మరో జీవితంలోకి వెళ్ళి అనవసరంగా చిచ్చులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు సంతోషించాలనుకుంటున్నావేమో, కానీ నష్టం వాళ్ళకి కాదు ముందు జరుగుతా, నీకే జరుగుద్ది. కనుక ఎవరి జోలికి పోవద్దు. సాధ్యమైతే ప్రేమను వృద్ధి చేయి, సాధ్యమైతే గొడవలు గందరగోళాలు కలుగుతున్న వారి మధ్యలో సమాధానాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయి. కానీ ఇంకా రెచ్చగొట్టి, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేసి, ఒకరి మీద ఒక్కొక్కరికి లేనిపోయిన వార్తలు పుట్టించి వారి మధ్యలో అసమాధానం తేవద్దు, గొడవలు రేపద్దు.